హలో గాయ్స్ నా పేరు సాయితేష్ అండి ఇవాళ మన రెడ్మీ నోట్ నైన్ ప్రో మ్యాక్స్ కొత్త అప్డేట్ అయితే వచ్చింది వై ట్వెల్వ్ పాయింట్ జీరో పాయింట్ ఫోర్ పాయింట్ జీరో అయితే ఆ అప్డేట్ గురించి వీడియోలో మాడుకుందాం పెద్దగా యాడ్ చేసిన ఫీచర్స్ ఏం లేవు జస్ట్ మనకి సెక్యూరిటీ ప్యాచ్ అండ్ ఒక క్షోమీ క్లౌడ్లో అయితే ఫిక్స్ చేసినట్టున్నారు దాని గురించి చెప్తున్నారు తప్ప పెద్దగా ఫీచర్స్ ఏమి ఇచ్చినట్లు సో డిస్క్రిప్షన్ అలా ఉంది సో మనం అప్డేట్ చేశాక మిగతా విషయాలు మాడుకుందాం చిన్న మైనర్ చేంజెస్ ఏమి ఉన్నట్టుగా మీకు చెప్తాం క్లియర్గా సో గైస్ అప్డేట్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మనం అప్డేట్లో ఏమొచ్చాయని విషయం మాట్లాడుకుందాం సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వై ట్వెల్వ్ పాయింట్ జీరో పాయింట్ ఫోర్కి అప్డేట్ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మనకి మే సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఇచ్చారు ఇప్పుడు మంచి విషయమే సో దీంతోపాటు ఇంకొన్ని మినిమం కొన్ని చేంజెస్ అయితే అయ్యాయి అవి ఏంటో చూద్దాము సో మేజర్గా చూసుకుంటే మనకి గ్యాలరీ యూఏ మొత్తం చేంజ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫోటో తీసుకుందాం దీని ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే మీకు యూఐ మొత్తం ఎలా ఉంటుంది ప్రెసెంట్ మీ చేతిలో ఫోన్ ఉంటుంది కదా దాని మీద ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థం అవుతుంది అనేది సో ఇక్కడ మొత్తం యూఐ ఎంత చేంజ్ చేశారు దాంతోపాటు చాలా స్మూత్గా ఉంది మొత్తం అడ్వాన్స్గా అనిపిస్తుంది అండ్ ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉన్నాయి అండ్ ఇంకా మనం ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్తే ఫిల్టర్స్ కూడా చాలా యాడ్ చేశారు మీరు స్క్రోల్ చేసే కొద్దీ వస్తూనే ఉంటాయి ఎండ్లెస్లా ఉంది అసలు ఫుడ్ అని మూవీ ట్రావెల్ నైట్ చాలా యాడ్ చేశారు సో మీకు ఇంకా ఎండ్లెస్ అనమాట నీకు ఫిల్టర్స్ కావాలి ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు మీకు ఓపిక వరకు అండ్ నెక్స్ట్ మీకు ఎరేజ్ ఒకటి ఉంది కదా దానిలో కూడా కొద్దిగా యానిమేషన్ మీకు చాలా లుక్ అయితే చేంజ్ చేశారు అడ్వాన్స్డ్గా చాలా బాగుంది ఇప్పుడు లుక్ అయితే మినిమల్గా సో ఇప్పుడు మనకి గ్యాలరీలో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది సో ఇక్కడ వీడియో ఎడిటర్లోకి వెళ్తే మీరు సపోజ్ ఏదైనా వీడియో ఎడిట్ చేయాలనుకుంటే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు సో ఇక్కడ చూడచ్చు దీని యూవై కూడా మొత్తం చేంజ్ అయిపోయింది టెంప్లెట్స్ కానీ ఎడిటర్ కానీ ఫిల్టర్స్ కానీ క్యాప్షన్స్ సౌండ్ ట్రాక్ ఆస్పెక్ట్ రేషియో ఇలా చాలా వరకు ఈ ఆప్షన్స్ ఇచ్చారు మొత్తం సపరేట్గా మీకు ఒక అడ్వాన్స్డ్ యూవైతే తయారు చేశారు అన్నమాట గ్యాలరీ మొత్తాన్ని లుక్ అయితే నిజంగానే చాలా నచ్చింది మీకు డౌన్లోడ్ వస్తే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది సో ఇప్పుడు మన సెక్యూరిటీ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇదంతా యాజ్ ఇట్ ఈస్ నార్మల్గానే ఉంది ఇంతకుముందు అలా ఉంది అలాగే ఉంది బట్ ఇక్కడ గేమ్ టర్బోలో కొంచెం చేంజ్ అయితే కనిపించింది నాకు గేమ్ పేస్ అని చెప్పి కొత్త యానిమేషన్ అయితే వస్తుంది దాంతోపాటు మన సెట్టింగ్స్లో కూడా యూఐ కొంచెం చేంజ్ అయింది అడిషనల్ సెట్టింగ్స్ అండ్ ఇవి కూడా కొద్దిగా చేంజ్ అయితే కనిపించింది బట్ మనకి ఇన్ గేమ్ షార్ట్ కట్స్ ఉంటాయి కదా పబ్జి గేమ్లో మనకి సైడ్ నుంచి స్క్రోల్ చేస్తే మనకి యాప్స్ ఓపెన్ చేసుకోవడానికి కానీ బూస్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి వాటిలో ఎటువంటి చేంజ్ అయితే లేదు అండ్ వాయిస్ చేంజింగ్ ఆప్షన్స్ మనకి ఇంత ముందు వస్తాయని చెప్పారు కదా ప్రస్తుతానికి ఈ అప్డేట్లో మనకి ఇంకా రాలేదు అవి నెక్స్ట్ గేమ్ తరఫు అప్డేట్లో మనం మేబీ చూసే అవకాశం ఉంటుందేమో సో గేమ్ తరఫు గురించి అయితే ఈ అప్డేట్లో పెద్దగా ఫోకస్ చేసినట్లేదు ఇంతే కాదు మీద అప్డేట్లో చేంజెస్ అయితే బట్ ఇంకా చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి చెప్తాను చిన్న చిన్న చేంజెస్ ఏంటో సో ఇక్కడ మీరు యాప్ రీసెంట్స్లో మీరు యాజ్ రీసెంట్ మెనూ ఇలా సెట్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ మీరు యాప్స్ క్లియర్ చేస్తే మీకు యానిమేషన్ అనేది ఇలా వస్తుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఇప్పుడు రీసెంట్స్ మెనూలో యాప్స్ తాలూకు ఎలా అవి యాప్స్ ఎలా కనిపిస్తాయి అంటే మీరు సెట్ చేసుకోవచ్చు అరేంజ్ ఐటమ్స్ ఇన్ రీసెంట్స్ సో మీరు ఇలా సెట్ చేసుకుంటే మీకు ఇలా కనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు కొన్ని ఓపెన్ చేసి చూపిస్తామా సో త్రీ యాప్స్ ఓపెన్ చేశాను కదా సో ఇప్పుడు రీసెంట్స్లోకి వెళ్ళి మీరు యాప్స్ అన్ని క్లియర్ చేస్తే మీకు యానిమేషన్ ఇది అలా వస్తుంది సో అవి జూమ్ అవుట్ అయిపోతున్నాయి యాప్స్ అనేవి ఈ యానిమేషన్ అయితే ఇచ్చారు ఓకే ఎంతవరకు బాగానే ఉంది బట్ కొన్ని చిన్న చిన్న విషయాలు అయితే తెలియదు తీస్తారనమాట సపోజ్ ఎలాగంటే ఇప్పుడు నాకు ఈ అప్డేట్ చేయకముందు కంట్రోల్ సెంటర్ నాకు ఇక్కడి నుంచి రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే నాకు ఆప్షన్ స్టాగిల్స్ వచ్చేవి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే నాకు నోటిఫికేషన్ బార్ వచ్చేది బట్ ఇక్కడ చూస్తే మీకు ఎట్ స్క్రోల్ చేసినా ఇలాగే వస్తుంది ఇంత ముందు ఎలాగ ఉందో అలాగే తయారైపోయింది అండ్ ఇంకోటి నేను నోటీస్ చేసిన చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు లాక్ ఓపెన్ చేయగానే మనకి ఐకాన్ యానిమేషన్స్ అనేవి ఇలా పాపప్ అయ్యేవి ఐ మీన్ ఐవాయిస్ లాగా ఇప్పుడు దాన్ని కూడా తీసారు కస్టమర్కి ఇలా వస్తున్నాయి అంతే ముందు అలా రెగ్యులర్గా వస్తుంది బట్ లక్కీలీ మనకి ఐకోన్ యానిమేషన్స్ అయితే రిమూవ్ చేయలేదు ఇవి ఎక్కడ అంటే మీకు ఇంతకుముందు చూస్తే మీకు హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్లో కనిపించేవి గ్లోబల్ ఐకాన్ యానిమేషన్స్ అని ఇప్పుడు దీనిలో కంప్లీట్గా అది రిమూవ్ చేస్తారు ఆప్షన్స్ అనేది మరి ఇది ఎందుకు తీసారో నాకు అర్థం కాలేదు అప్డేట్స్ అంటే ఏమన్నా ఫీచర్స్ యాడ్ చేయాలి కానీ ఉన్నదాన్ని డెవలప్ చేయాలి కానీ ఉన్నదాన్ని మంచి ఫీచర్స్ కూడా తీసేశారు సో ఇక్కడ చూస్తే మీకు గ్లోబల్ ఐకాన్ యానిమేషన్స్ కనిపించడం లేదు అదొకటి నాకు అనవసరం అనిపించింది మరి వీళ్ళు ఏమనుకొని తీస్తారో నాకైతే అర్థం కాలేదు సో అంతే వీడియోకి ఆ టచ్ రెస్పాన్స్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది ఏమైనా ప్రాబ్లమ్స్ కనిపిస్తే మీకు మళ్ళీ వీడియో చేసి అప్డేట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎ నైస్ డే జై హింద్